టమాటా ధరలు దేశవ్యాపితంగా భారీగా పెరుగుతున్నాయి. ఒక 100% ఇంక్రీజ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎవరేజ్న 46 రూపీస్ దాకా పెరిగింది. కొన్ని చోట్ల అయితే 120 రూపీస్ వరకు పెరిగింది. ప్రభుత్వం చెప్పేది ఏంటంటే దీనికి కారణం రవాణాలో వచ్చినటువంటి వర్షాకాలం వల్ల రవాణాలో వచ్చిన ఇబ్బందులు, మరీ ముఖ్యంగా ఎక్స్టెండెడ్ సమ్మర్ రావడం, అంటే వేసవి ఋతుపవనాలు ఆలస్యం కావడము, జూన్లో కూడా వేడి వాతావరణం ఉండడము, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్కడైతే టమాటాలు పండుతాయో అక్కడ కొంత వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల టమాటా ప్రొడక్షన్ దెబ్బతిన్నది. దీంతో రవాణాలో వచ్చిన ఛాలెంజెస్ వల్ల ఈ సమస్య పెరిగింది. మా ఇంకొక వారం 10 రోజుల్లో సిమ్లా నుంచి టమాటో సప్లైస్ వస్తాయి, కనుక పరిస్థితి మారుతుంది అనేది కేంద్ర ప్రభుత్వ వాదన. ఇది ప్రతి ఇయర్లోనూ సీజన్లో జరిగేదే. కొన్నిసార్లు ఇది లోయెస్ట్ ప్రైస్కి పడిపోతుంది, కొన్నిసార్లు హయ్యెస్ట్ ప్రైస్కి పడిపోతుంది. ఇంతవరకు ఎవరు కాదన్నారు, ఎందుకంటే ఇది ఏదో ఇప్పుడే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే టమాటాల్లో ఈ ట్రెండ్ చూసామా అంటే కాదు, గత ప్రభుత్వాల్లో కూడా చూసాం. కానీ మోడీ ప్రామిస్ చేసింది ఏంటి, మా టాప్ ప్రియారిటీ టాప్ అన్నాడు. టాప్ అనేదే మా ప్రియారిటీ, అంటే టమాటోస్, ఆనియన్స్, పొటాటోస్, ఈ మూడు మౌలికమైన ఆహార పదార్థాలు కనుక మేము వీటికి టాప్ అనే వాటికి టాప్ ప్రియారిటీ ఇస్తామన్నారు. ఇప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటంటే, టాప్లో మొదటిదైన టమాటో ధరలు ఇంత పెరిగితే ఏం చేశారు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. నిజంగానే కొన్ని సైంటిఫిక్గా మార్పులు రావాలి, అంటే టమాటో హైలీ పెరిషబుల్, అంటే తొందరగా చెడిపోతుంది, అందువల్ల మన శీతల గిడ్డంగుల ఫెసిలిటీ ఎంత, టమాటో రీసెర్చ్ పైన కేంద్రీకరించాలి, అంటే ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉండేటువంటి టమాటా వంగడాలను తయారు చేయడం, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్రాపింగ్ ప్యాటర్న్స్ను కనుక రెగ్యులేట్ చేయగలిగితే, అంటే ఒక డిఫరెంట్ సందర్భాల్లో టమాటో ప్రొడక్షన్, అంటే ఒక చోట ప్రొడక్షన్ దెబ్బతిన్నా ఇంకో చోట నుంచి ప్రొడక్షన్ వచ్చేలా ఏర్పాటు చేయడం, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసి టమాటా ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు రైతులు దెబ్బతినకుండా టమాటాను ఇతర ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం, ఇలాంటి వాటిపైన కేంద్రీకరించగలిగితే టమాటా ధరల్లో ఉన్న ఈ భయంకర వొలటాలిటీ తగ్గుతుంది. టమాటాలే కాదు, మనం ఉల్లిగడ్డల్లో కూడా ఈ భయంకరమైన వొలటాలిటీ కనబడుతుంది. సో ఈ దీంట్లో దాంతోపాటు గుత్త ట్రేడర్స్ అంటే కార్టెల్స్గా ఫామ్ అయి లేని కొరత సృష్టించి, అంటే కొంత వాతావరణ పరిస్థితులు వీటి వల్ల ఏర్పడిన కొరతను తమకు అనుకూలంగా ఉపయోగించుకొని ప్రాఫిటీరింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేయగలగాలి. అందువల్ల ఏదో ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఉండాలి. ఇది మేము వచ్చినాకనే అయిందా, గతంలో కాలేదా, గత ప్రభుత్వాలయంలో కూడా జరిగింది కదా, ఇది నేచర్ మీద వదిలేస్తాం, క్లైమేట్ చేంజ్ మీద వదిలేస్తామంటే నేచర్ అండ్ క్లైమేట్ చేంజ్ని ఎదుర్కొని ఒక రెసిలియంట్ అగ్రికల్చర్, అంటే క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటారు, అంటే వాతావరణ పరిస్థితులను తట్టుకునేటువంటి వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి సవాల్.